హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మామిడికాయ అనగానే మనకి పచ్చళ్ళు రకరకాల వెరైటీలు చేయాలని అనిపిస్తుంది కదా అందుకే ఇవాళ ఒక కొత్త పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అది మామిడికాయ తురుము పచ్చడి అండి దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా ఇప్పుడు దీనికి నేను రెండు మామిడికాయలు పచ్చి మామిడికాయలు తీసుకుని ఫస్ట్ దాన్ని తొక్కు తీసేసుకుని ఆ తర్వాత దీన్ని రెండింటిని నేను తురుముకుంటున్నానండి ఇది తురుము పచ్చడి అని ఎందుకు అంటున్నామంటే నేను బేసిక్గా మనం మామిడికాయని మొత్తంగా అనమాట ఈ తురుము పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇదిగోండి రెండు మామిడికాయలు తురుముకుంటే ఇంత వచ్చింది దానికి నేను ఇంత తురుముకి నేను ఒక కప్పు ఒక చిన్న కప్పుతో కారం వేసుకుంటున్నానండి కొలతల ప్రకారం చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ కప్పు తురుము ఉంటే మామిడి తురుము దానికి పావు కప్పు కారము పావు కప్పు ఉప్పు వేస్తున్నానండి అలా వేసుకొని ఫస్ట్ ఈ మామిడికాయ తురుముని ఉప్పు కారాన్ని కలిపేసుకొని పక్కన పెట్టుకుందామండి చాలా ఈజీగా అయిపోతుంది ఇది మెయిన్గా ఏంటంటే మనం తురుముకోవడమే ఇక్కడ నేను ఏంటంటే తక్కువ క్వాంటిటీతో కూడా ఇలా చేసుకోవచ్చు చూపిస్తున్నాను అదే కాకుండా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి ఆ తర్వాత దీనికి నేను తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపుకి మనకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నూనె పడుతుంది దాంట్లో ఫస్ట్ ఇంగు వేసుకుందాము ఇంగు వేసుకున్న తర్వాత దాంట్లో ఆవాలు మెంతులు వేసుకుని పోపు పెట్టుకుంటున్నామండి తాలింపు ఈ తాలింపు పెట్టుకున్న తర్వాత మనం ఈ తాలింపు ఎప్పుడు పచ్చళ్ళకి చెప్తాను కదా నేను తాలింపు చల్లారాలి చల్లారేంతవరకు మనం ఇది పక్కన పెట్టుకుందామండి దీంట్లోనే కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా నేను ఇప్పుడు వేసేసుకుంటున్నాను అనమాట మనం ఆల్రెడీ పచ్చడిలో కారం కలిపాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు కాకపోతే పోపులో కొంచెం ఎండుమిరపకాయలు వేస్తేనే టేస్ట్ వస్తుంది ఎటువంటి మామిడికాయ పచ్చడికైనా సో ఈ తాలింపు నాకు రెడీ అయిపోయింది కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను అండ్ పచ్చడి కదండి మనం చేసుకుంటుంది దానికి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుని దీన్ని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుని ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు వచ్చిన పౌడర్ని మనం కలిపెట్టుకున్న తురుములో కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి మనం పెట్టుకున్న తాలింపు కూడా చల్లారిపోతే ఆ తాలింపును కూడా దీంట్లో కలిపేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోతుందండి ఈ మామిడికాయ తురుము పచ్చడి మనం ఫ్రిడ్జ్లో ఒక బాటిల్లో పెట్టుకుని ఉంచుకుంటే అట్లీస్ట్ ఒక టూ మంత్స్ మనకి చక్కగా ఉంటుందండి ఇది పాడిపో పాడైపోయే ఛాన్స్ ఉండదు అదండి ఇవాళ చేసిన మామిడికాయ తురుము పచ్చడి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యాపీ కుకింగ్ అందరికీ